అయోధ్య భారతదేశంలో హిందువులు మరియు ముస్లింల మధ్య 500 సంవత్సరాల పురాతన భూ వివాదం చరిత్ర. భారత నగరమైన అయోధ్యలో చాలా చిన్న భాగం చాలా చిన్న హిందూ దేవాలయాలతో నిండి ఉంది. కానీ దానిపై దేవాలయం లేని ఒక ప్రత్యేక సైట్ ఉంది. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది మరియు హిందూ ముస్లిం మత ఉద్రికతకు ఒక ప్రధానంగా కేంద్రంగా ఉంది. శతాబ్దాలుగా బాబ్రీ మసీద్ అని పిలువబడే ఒక మసీదు ఉత్తర భారత్ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని ఈ ప్రదేశం ఉంది. మొఘల్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు మొదట చక్రవర్తి బహీర్ ఉదుద్దీన్ మహమ్మద్ బాబర్ దీనిని దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్మాణానికి నిర్మించడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇది అంతని మరణానికి 1 సంవత్సరం ముందు 1529లో పూర్తయింది. 1990ల ప్రారంభం వరకు పనిచేసే మసీదు అయితే దాని చరిత్ర వివాదాస్పదమైంది. అయోధ్య ఒక పురాణ నగర రాష్ట్రం. పురాణాల ప్రకారం ఇది హిందూ దేవుడు రామ్ యొక్క రాజ్యం. బాబ్రీ మసీద్ నిర్మించిన ప్రదేశంలోనే ఖచ్చితంగా జన్మించాడని నమ్ముతున్నారు. ఒక పురాణ ఈ వాదనను ధృవీకరించడానికి చారిత్రక రికార్డులు లేవు. అయినప్పటికీ ఇస్లామిక్ మైనారిటీ పాలించిన మొఘల్ ఇండియాలోని హిందూ మెజారిటీని ఈ అభిప్రాయాన్ని పట్టుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు. మసీదు నిర్మించడానికి ముందు ఈ ప్రదేశం ఆలయ నిర్మాణం ఉందని పూర్వస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. 1526 మరియు 1857 మధ్య కొనసాగిన మొఘల్ పాలన కాలంలో రామ్ జన్మస్థలం మొఘల్స్ వారి మసీదు కోసం స్వాధీనం చేసుకున్నట్లు గోనుగుడు మాటలు ఉన్నాయి. 1857లో బ్రిటిష్ వారు భారతదేశం బాధ్యతలు స్వీకరించినప్పుడు కొంతమంది హిందువులు ఈ స్థలం యొక్క అక్రమానికి నిరసన తెలిపారు. వలసరాజ్యాల బ్రిటిష్ పరిపాలన అయోధ్య సైట్ యొక్క వివాదాస్పద డైనమిక్స్ గురించి బాగా తెలుసు మరియు దానిని విభజించింది. జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ లాగా ముస్లిం ఆరాధకులకు మసీదు లోపల ప్రార్థన చేయడానికి ఇది అనుమతి ఇచ్చినప్పటికీ వివాదాస్పద ప్రదేశం వెలుపల హిందువులకు హిందూ ఆరాధన పూజలు చేయడానికి హిందువులకు అనుమతి ఇచ్చింది. 1947 భారతదేశంలో స్వాతంత్రమైనప్పుడు చాలామంది హిందువులు ఈ స్థలాన్ని తమ సంఘానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1949లో భారతదేశం విడిపోయిన 2 సంవత్సరాల తర్వాత హిందూ కార్యకర్తలు మసీదు భవనంలోకి ప్రవేశించి రామ్ మరియు అతని భార్య సీతను విగ్రహాలను ప్రధాన ప్రార్థన మందిరంలో ఉంచారు. విగ్రహాలను తొలగించాలని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డిమాండ్ చేశారు. కొంతకాలం స్థానిక కఠినమైన హిందూ పూజారులు రోజువారీ పూజలు చేస్తూనే ఉన్నారు. అయితే ముస్లిం మతాధికారులు దావా చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకుని మసీదుకు ద్వారాలు లాక్ చేయబడి విగ్రహాలను లోపల ఉంచాయి. ఆ తర్వాత బాబ్రీ మసీదు నాశనం. తర్వాతి దశాబ్దాలలో హిందువులు మరియు ముస్లింలు ఇద్దరు ఇప్పుడు వెలుపల ఉన్న మసీదు యాజమాన్యానికి పొందటానికి అనేక చట్టపరమైన మరియు ప్రజాదరణ పొందిన ప్రయత్నాలు చేశారు. ఈ సమస్య మరోసారి హిందువులు కేకలు వేసే ముందు మరో శతాబ్దం పావుగంట అవుతుంది. 1984లో హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్ లేదా వరల్డ్ కౌన్సిలింగ్ ఆఫ్ హిందువుల మసీదులోకి ప్రవేశించడానికి ప్రజలు మద్దతు పొందడానికి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ చర్య హిందూ మితవాద మనోభావాలను పెద్ద ఎత్తున పెంచింది. 6 డిసెంబర్ 1992 ఒక హిందూ గుంపు మసీదుకు పికాక్స్ మరియు సుత్తలతో కూల్చివేసింది. తర్వాతి నెలలో దేశవ్యాప్తంగా మతం కోపం 2000కు పైగా ప్రజలను చంపడానికి దారితీసింది. వారిలో ఎక్కువగా ముస్లింలు. కొంతమంది విమర్శకులు బాబ్రీ మసీదు రాడికల్స్ నాశనం చేయడం సమకాలీన భారతదేశంలోని హిందూ ముస్లిం సంబంధాలతో కీలక మలుపు అని వాదించారు. భారతదేశం ప్రజాస్వామ్యం కావడంతో ఈ విషయం అంతం కాలేదు. కోర్టులు జోక్యం చేసుకుని ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తదనంతరం ఈ కార్యక్రమం మత జాతీయవాదిగా భారతీయ జనతా పార్టీ అందించింది. ఇది లార్డ్ రాముకు అంకితమైన కొత్త ఆలయ నిర్మించడం ఎన్నికల మాన్యోపోస్ట్ సమస్యగా మారింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత జాతీయవాద హిందువులను ఈ స్థలం కొత్త ఆలయాన్ని నిర్మించాలని ఒత్తిడి చేసుకున్నారు. ఇంకా ముస్లింలు మసీదును నాశనం చేయడానికి ముందు నిలబడి ఉన్న ప్రదేశంలోని పునర్నిర్మించాలనుకుంటున్నారు. మధ్యవర్తానికి వెళ్ళుతుంది సైట్స్. అనేక కోర్టు యుద్ధాలు జరిగాయి.
పాల్గొన్న చట్టపరమైన సంస్థల కోసం ఇది ఎల్లప్పుడూ పురాణాలతో చుట్టుబడిన మరియు వివాదాస్పద చరిత్రలు పెట్టుబడి వివాదం. 2011లో వాదనలు మరియు కౌంటర్ క్లెయిమ్ల యొక్క చరిత్రక మరియు పౌరాణిక స్వభావాన్ని అభినందిస్తూ ప్రావిన్స్లోని అత్యున్నత న్యాయ తీర్పు సంస్థ అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద భూమిని హిందువులు ముస్లింలు మరియు సైట్ సమీపంలో ఉన్న ఒక హిందూ మత శాఖల మధ్య విభజించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో కీలకమైన హిందూ మరియు ముస్లిం వివాదాస్పద వాదులు ఈ తీర్పును సవాలు చేశారు మరియు వారి కేసు భారతదేశ సుప్రీంకోర్టుకు తరలించారు. ఇది సంఘర్షణకు తుది తీర్మానాన్ని కనుగొనే పనిలో ఉంది. 2019లో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కోసం 3 సభ్యులు ప్యానల్ నియమించింది. ఒక రిటైర్డ్ ముస్లిం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీనియర్ న్యాయవాదిగా మరియు ప్రపంచ ఫాలోయింగ్ ఉన్న హిందూ ఆధ్యాత్మిక గురువు. పద్ధతి కొంతవరకు అసాధకరమైనట్లయితే ఈ వివాదం చుట్టూ ఉన్న భావోద్వేగ డైనమిక్స్ గురించి అవగాహన చూపిస్తుంది. ఉద్యోగాలను సమతుల్యం చేయడం మరియు వైద్యం అందించడంలో సహాయపడే మిడిల్ గ్రౌండ్ పరిష్కారం కోరడం మధ్యవర్తుల లక్ష్యం. 2019 మే చివరిలో భారతదేశం కొత్త సామాఖ్య ప్రభుత్వానికి ఎన్నుకునే ముందు అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై ఎవరికి యాజమాన్యం ఉండాలని వారు సూచించారు. రౌడీ క్యాడర్ బేస్ ఉన్న మిలిటెంట్ హిందూ ఆర్డ్ పార్టీ అయిన శివసేన మధ్యవర్తిత్వ ప్రక్రియ తక్కువ నమ్మకం కలిగి ఉంది. బదులుగా ప్రతిష్టంభనను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం రామ్ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించింది. సాగుతున్న మధ్యవర్తిత్వం ఉన్నప్పటికీ 2019 ఎన్నికల ప్రచారం అయోధ్య వివాదం ముందంజంలో లేదు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ బీజేపీ ఈ సమస్యలు పూర్తిగా విరమించుకున్నారని సూచించడం తప్పు. అయోధ్య కఠినమైన హిందువులకు ర్యాలీగా నిలిచింది. తాను 2019 సంకల్పన ప్రకటన లేదా ఎన్నికల మేనిఫెస్టోకు అధికార బీజేపీ దీనికి సంకల్పం వ్యక్తం చేసింది. వివాదాస్పద ప్రదేశంలో రామ్ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని అవకాశాలు అన్వేషించండి. రాత్రి మరియు కఠినమైన ప్రదేశం రామ్ జన్మభూమి అని పిలువబడే విధ్వంసక బాబ్రీ మసీదు ప్రదేశం భావోద్వేగాలతో బాధపడుతున్న ప్రదేశం. చాలామంది హిందువులు తమతో విడిపోలేరని భావిస్తారు ఎందుకంటే ఇది వారి దేవుడు రాజు రామును నిరాశపరుస్తుంది మరియు మెజారిటీ సమానంగా ఉండడం వలన తమకు తాము సహజమైన హక్కు ఉందని వారు భావిస్తున్నారు. చాలామంది మితవాద ముస్లింలకు భారతదేశంలో వారి సంఘం యొక్క భవిష్యత్తు భద్రత ఈ మతపరంగా వసూలు చేయబడిన భూ సమస్యతో సన్నిహితంగా ముడిపడి ఉంది మరియు వివాదంలో కోర్టు వెలుపల పరిష్కారం కోసం భారతదేశంలో మితవాద ముస్లింలలో కొంత సానుభూతి ఉంది. కానీ మైనారిటీల జాతీయ కమిషన్ చైర్మన్ సయ్యద్ గయోరుల్ హసన్ రిజ్వీ ప్రకారం ముస్లిం సమాజం బాబ్రీ మసీదు దావాను వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ వారి నాయకులు కాదు. కఠినమైన ముస్లిం నాయకులు ఈ నియోజకవర్గానికి వివాదాస్పద సైట్స్ ప్రమాదాలపై యాజమాన్యం యొక్క దావా నుండి స్వచ్ఛందంగా వైదొలగడం సమాజం హిందూ మెజారిటీ ఆధిపత్యానికి ఇస్తున్నట్లు వైఖరించబడింది. వివాదాస్పద స్థలంపై హిందువులు మరియు ముస్లింల మధ్య వ్యవహారాల గురించి నిరాశం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల పిటిషన్లతో అనుబంధ న్యాయ కేసులో ఇలా అన్నారు. ఈ దేశానికి శాంతియుతంగా జీవించనివ్వరు. ఎవరైనా ఎప్పుడైనా గుచ్చుకోవాలి. ఎన్నికలు అనంతరం కాలానికి రండి. ఈ అవాంఛనీయ వివాదం చుట్టూ మరిన్ని బాణసంచ ఉండే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.